हाय हेलो नमस्कार, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? ప్రపంచంలో ఎన్నో భాషలున్నా, మన భారతదేశంలో కూడా ఎన్నో భాషలున్నా, తెలుగు వారికి మాత్రమే సొంతమైనటువంటి ఒక ఆస్తి పద్యం. తక్కువ పదాలతో, కేవలం కొన్ని వాక్యాలతో ఎక్కువ భావాన్ని పొందుపరచి వ్యక్తపరచడం కేవలం ఒక్క పద్య కవులకు మాత్రమే సాధ్యం. శతక పద్యాలు చాలా మంది మహానుభావులు చెప్పారు. విశ్వదాభిరామ వినురవేమ అంటూ వేమన గారు, గదరా సుమతి అంటూ సుమతి గారు, భాస్కరా అంటూ భాస్కర్ గారు, ఇలా వారు ఎప్పుడో చెప్పిన పద్యాలు మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. మరి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అడ్వర్టైజింగ్ రంగంలో, దేశ విదేశాల్లో సైతం తనదైన శైలితో అనేక మంది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం మామూలు విషయం కాదండోయ్. యాడ్స్, కథలు, గేయాలు, వ్యాసాలు, డ్రామాలు, ఇలా అన్ని రకాలుగా రాయటం ఒక ఎత్తు. మరి అందరికీ పనికి వచ్చే విషయాలను, సామాజిక పరిస్థితులను పద్యాలుగా వ్రాసిన అద్భుత కవి ట్యాగ్ లైన్ కింగ్ శ్రీ ఆలపాటి గారు. వారు వ్రాసిన పద్యాలు, భావాలు నేను చెప్పడం ఎందుకండి, వారు మనతో పాటే ఉన్నారు. వారి కలం నుండి జాలు వారిన పద్యాలను వారి గలం నుండి విందాం. మరి ఆలపాటి గారు, మీకు ఎన్ఆర్ఐ తరపున స్వాగతం, సుస్వాగతం అండి. ధన్యవాదాలండి శ్రీదేవి గారు, ధన్యవాదాలు. ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకి గుడ్ టైమ్. ఇప్పుడు ఆమె చెప్పినట్టు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సమయం ఉంటుంది కాబట్టి. అలా కాకుండా గుడ్ టైమ్స్ అని చెప్తున్నాను నేను. హ్యావ్ గుడ్ టైమ్స్ అండ్ హ్యావ్ గ్రేట్ లైఫ్ ఆల్ మై బిలవెడ్ లిజనర్స్. చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఆలపాటి గారు, ఇక్కడ అందరం మీ నుండి వచ్చే అమృత తుల్యమైన వాక్కుల కోసం ఎదురు చూస్తున్నాం. మరి ముందుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మాటల్లోనే? ఇందాక మీరు చెప్పినట్లుగా ప్రపంచంలో, దేశ విదేశాల్లో, మన దేశంలో అనేక భాషలున్నా కూడా మన తెలుగు భాష ఒక ప్రత్యేకమైనటువంటి భాష. ఎందుకంటే తెలుగు అంటేనే ఒక విశిష్టమైనటువంటి భాష. అటువంటి తెలుగు వారికి మాత్రమే సొంతమైనటువంటి ఒక సాహిత్య ప్రక్రియ పద్యాలు. ఇప్పుడు అనేక భాషల్లో, ఇటు భారతీయ భాషలు కానీ అటు విశ్వ భాషలు కానీ, కథలు, కవితలు, గేయాలు, వ్యాసాలు, రకరకాల సాహిత్య రూపాలున్నా కూడా శ్రీదేవి గారు, మనకి ఈ పద్యం అనేటువంటిది తెలుగు వారికి మాత్రమే సొంతం, తెలుగు వారికి గర్వకారణం, తెలుగు వారికి అలంకారం, తెలుగు వారికి మీరు అన్నట్టు ఇందాక అమృత వాక్కులు అన్నారు, నావి అమృత వాక్కులో లేదో నాకు తెలియదు కానీ తెలుగు వారికి సొంతమైనటువంటి ఈ పద్యం మాత్రం నిజంగా అమృత గుళిక. ఎందుకంటే పేజీలు పేజీలు రాస్తే వ్యక్తం చేసేటువంటి భావాన్ని బహు కొద్ది పంక్తుల్లో కొన్ని కొన్ని పదాలతో వ్యక్తం చేయటం ఈ పద్యంలోని ఒక సౌందర్యం. మనకి ఈ పద్యాలు రెండు రకాలు ఉంటాయి శ్రీదేవి గారు. ఒకటి ఛందోబద్ధమైనటువంటి పద్యాలు, ఇంకోటి ఛందస్సు లేకుండా రాసేటువంటి పద్యాలు. వాటిని ఫ్రీ వర్సెస్ అంటాం అనమాట. ఛందస్సుని ఇంగ్లీష్ లో ప్రాసుడీ అంటాం మనం. ఈ ప్రాసుడీతో అంటే ఛందోబద్ధంగా రాసేటువంటి పద్యాల్లో కొన్ని ప్రాసలు, కొన్ని యతులు, కొన్ని గణాలు ఇవన్నీ ఉండటం. అఫ్ కోర్స్ ఇప్పుడు తెలుగు క్లాస్ లాగా నా ప్రసంగం సాగకూడదు కాబట్టి సూక్ష్మంగా చెప్తున్నాను వీటి విషయాలు. అలా ఛందోబద్ధమైనటువంటి పద్యాలు చాలా అందంగా ఉంటాయి, చాలా భావగర్భితంగా ఉంటాయి, మీరన్నట్టు అమృతప్రాయంగా ఉంటాయి. మీరు ఇందాక చెప్పారు కదా సుమతీ శతకం, అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమీని వేల్పు మోహరముందు తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడివంగ వలయు గదరా సుమతి నాయన చెప్పిన, అలాగే ఇక వేమన గారు చెప్పిన, భాస్కర శతకంలో చెప్పిన, దాశరథి శతకంలో చెప్పిన, ఇంకా అనేక కుమారి శతకం ఉంది, మనకు అనేక రకాల శతకాలు ఉన్నాయి. శతక వాంగ్మయం తెలుగులో
ఒక భాగం తెలుగు సాహిత్యంలో ఒక భాగం శతక వాంగ్మయం. శతకం అంటే 100 పద్యాలు ఉండేటువంటిది అన్నమాట. అటువంటి శతకాల ఎన్నో రాసినటువంటి మహానుభావులు నాటి నుండి నేటి వరకు మనకి తెలుగు భాషలో తెలుగు సాహిత్యంలో తెలుగు సారస్వతంలో ఎంతో మంది ఉన్నారండి. అయితే నేను నా సాహితీ ప్రయాణంలో వ్యాసాలు రాశాను, కథలు రాశాను, గేయాలు రాశాను, సీరియల్స్ రాశాను, మాటలు పాటలు ఇలా రాశాను. ఇప్పుడు మీరు ఎలాగైతే ఈ ఎన్ఆర్ఐ రేడియో ద్వారా కొన్ని కోరుతున్నారో ఇలాగే అప్పుడప్పుడు అనేక సంస్థల వాళ్ళు కానీ అనేక మంది సాహిత్య పరంగా నా అభిమానులు కానీ నన్ను కోరడం, వారి కోరిక మేరకు నేను ఏవేవో కొత్త కొత్త రాయటం అలా జరిగింది. వాటిల్లో ఆ ప్రయాణంలో ఒక భాగమే ఈ ఆట వెలది అనేటువంటి ఒక ఛందస్సును ఎంచుకొని నేను కొన్ని పద్యాలు రాయటం జరిగింది. ఓకే అండి. ఆ ఆట వెలదుల్లో మనకు అనేక పద్యాలు ఉన్నా కూడా పాతకాలపు రకంగా కాకుండా ఒక ఆధునిక పద్ధతిలో అంటే కొంచెం ఆధునికత ఉట్టిపడేలాగా రాయమని మిత్రులు కోరడం, అవి రాయటం, అది అనేక మంది ఇష్టపడడం జరిగింది. అసలు దాన్ని గురించి ముందు నేను నా పద్యం చెప్తాను శ్రీదేవి గారు. అలాగే అండి. ఆట వెలదిలోన ఆధునిక విధాన భావ పర్వములని పదిల పరచి ఆట వెలదిలోన, ఆట వెలదంటే ఛందస్సు, ఆధునిక విధాన అంటే ఇన్ ఎ మోడర్న్ వే భావ పర్వములని పదిల పరచి నాకు తోచినటువంటి భావాలు అవన్నీ ఒక పర్వాల్లాగా, పర్వం అంటే మీకు ఐడియా ఉండుంటుంది, కణుపు అంటాం మనం, చెరుకు గడకి కణుపు ఉంటాయి, కణుపు కణుపుకి తీపు ఉంటుంది చెరుకు గడలో, అలాగా తీయని భావాలని భావ పర్మ పర్వములని పదిలపరచి ఆలపాటి మీకు అందించు పద్యాల, నేను ఇప్పుడు అందిస్తున్నాను పద్యాలు మీకు, వాటిని అందుకొనుడు బాగా హాయితోడా. ఇంకోసారి మొత్తం చెప్తానండి. ఆట వెలదిలోన ఆధునిక విధాన భావ పర్వములని పదిలపరచి ఆలపాటి మీకు అందించు పద్యాల అందుకొనుడు బాగా హాయితోడా. ఇది నా అపీల్ టు ద రీడర్స్ లిజనర్స్ హూఎవర్. ఓకే అండి, అద్భుతం అండి. ఆలపాటి గారు హాయితోడా వినడానికి సిద్ధంగా ఉన్నామండి. మరి ముందుగా తెలుగు భాష తీపి రుచిని మీ బాణిలో వినిపించగలరా మన శ్రోతలకు? తప్పకుండా, ఎందుకంటే ఇవాటి రోజున భాష పట్ల సాహిత్యం పట్ల రోజు రోజుకి ఎక్కువ అవ్వాల్సిన మక్కువ తక్కువైపోతూ ఉంది. నిజంగా ముందుగా నేను ఈ ఎన్ఆర్ఐ రేడియోకి దానికి ఆర్జేగా వ్యవహరిస్తున్న మీకు శ్రీదేవి గారికి నేను ఖచ్చితంగా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నానండి. బికాస్ అనేక రకాల లైవ్ షోస్ లో నేను పాల్గొంటున్నాను, వేరే వేరే వాళ్ళు నన్ను అడుగుతుంటే ఒక్కొక్క లైవ్ షోలో నేను మాట్లాడుతున్నాను, స్పీచెస్ ఇస్తున్నాను, లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నానండి. కానీ పద్యాలు చెప్పండి, 10 మందికి పనికొచ్చే విషయం ఇది అని మీరు ఒక జిజ్ఞాసతో, ఒక ఉత్సాహంతో, ఒక ఉల్లాసంతో, ఒక ఆసక్తితో, ఒక ఈ శక్తితో నన్ను అడగడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి. మీరు చెప్పండి 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 చెప్పండి. ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం వాళ్ళు మాకిచ్చిన ఫ్రీడమ్ అండి. అన్ని రకాల కళలను అందరికీ అందించాలనే తలంపు మాది. అందులో నాటకాలు కావచ్చు, హరికథ, బుర్రకథ, ఏదైనా సరే కొత్త కాన్సెప్ట్ అంటే వెల్కమ్ అంటారండి మా యజమాన్యం వారు. సో వారికి నేను కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, వారు అవకాశం ఇస్తున్నారు కాబట్టి. మీలాంటి గొప్ప వారిని నేను శ్రోతలకి పరిచయం చేసే అదృష్టం నాకు దక్కిందండి. తప్పకుండా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుందండి, మనం పద్యాలతో పాటు అన్ని విషయాలు మాట్లాడుకుందాం, ఈ ప్రోగ్రామ్ని కేవలం ఏదో పద్య పఠనం చేసేటువంటి ఒక పాతకాలపు కార్యక్రమంలాగా కాకుండా బిగినింగ్ టు ద ఎండింగ్ ఒక ఎన్గ్రాసింగ్ గా బాగా ఇష్టపడేలాగా, అందరికి ఇష్టమయ్యేలాగా మనం ఈ ప్రోగ్రామ్ చేద్దామండి వారం వారం. ష్యూర్ అండి. ఇప్పుడు పద్య పఠనం అనేది మామూలుగా జరగకుండా అనేక విషయాలు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను అన్నమాట. బికాస్ తప్పకుండా దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ స్పెషాలిటీస్ ఆఫ్ డూయింగ్ ఎనీ థింగ్స్. మనిషి ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు రెండు రకాలుగా దానిలో ఒక స్పెషాలిటీ చూపించుకోవచ్చు శ్రీదేవి గారు. ఒకటి డూయింగ్ డిఫరెంట్ థింగ్స్, రెండోది డూయింగ్ థింగ్స్ డిఫరెంట్లీ. తేడా ఏమన్నా తెలుస్తుందా మీకు ఈ రెంటికి? Yes. Doing different things. Okay. Doing things differently.
డిఫరెంట్ కార్యక్రమాలు చేయాలి, డిఫరెంట్ స్టైల్లో చేయాలి అన్నది నాకు అర్థమైందండి. ఇప్పుడు మీరు ఒక వంకాయ కూర చేస్తే ఒకళ్ళ ఇంట్లో ఒక మాదిరిగా ఉంటుంది, ఇంకొకళ్ళ ఇంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే అదే వంకాయ, అదే తాలింపు, అదే నూనె, అదే మసాలా దినుసులు ఉన్నా కూడా ఆ వంటకంలో, ఆ వైనంలో, ఆ తీరులో దాని స్పెషాలిటీ వస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ డూయింగ్ డిఫరెంట్, డూయింగ్ థింగ్స్ డిఫరెంట్లీ. ఎగ్జాక్ట్లీ. అలా మనకి మీరు ఇలా డిఫరెంట్ అంటూనే మనకి ఆ టేస్ట్ చూడాలంటూ ఆత్మీయులు వచ్చేసారండి. ఒక్కసారి వాళ్ళందరికి హాయ్ చెప్దామండి. వెల్కమ్ టు దిలీప్ గారు, సీను కాక, క్రిష్ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ. నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా క్రిష్ గారు మాట్లాడతారండి, వారికి నైట్ టైము అయినా చేశారు. దిలీప్ గారు, సీను కాక, ప్లీజ్ వెయిట్. ఓకే క్రిష్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు వంకాయ కూర అనగానే మాకు వాసన ఇంతవరకు వచ్చిందండి. అసలు చాలా చాలా మంచి. ముందుగా శ్రీదేవి గారు థ్యాంక్స్ అండి. మీరు ఎవ్రీ డే ఒక డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్ తీసుకొచ్చి మాకు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మాకు పద్యాలు కూడా ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో కానీ అక్కడ కానీ విన్నాం అనమాట పద్యాలు. తర్వాత ఇప్పుడు అనమాట మీరు మంచి మంచి పద్యాలు మాకు వినిపిస్తారు అనుకుంటున్నాము. ఇంకా వీలుంటే మన కరోనా గురించి ఏమైనా పద్యం ఉంటే ఒకటి వినిపియండి. అదే ఎండింగ్ అండి. నేను కూడా మీకంటే ముందు నేను కూడా అనుకున్నాను ప్రోగ్రామ్ లో లాస్ట్ పద్యం కరోనా గురించి చెప్తామండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లాగా చెప్తానండి. వంకాయ వాసన అక్కడ దాకా వచ్చింది అన్నారు కాబట్టి చెప్తున్నాను. దాదాపు ఒక 8-9 మంత్స్ నుంచి గోల్డ్ డ్రాప్ ఆయిల్ యాడ్ వస్తుంది టీవీలో, మీరు కూడా చూసుంటారు. ఒక అమ్మాయి ఇంటికి వస్తాం, ఆ ఇంట్లో ఇల్లు అట్లానే ఉంది, ఏం మారలేదంటాం, ఇంతలో గుత్తి వంకాయ వాసన రావటం, కిచెన్ లోకి వెళ్ళటం, అదంతా ఉంటుంది ఆ ఒక యాడ్ ఫిలిం. అదంతా నాదేనండి. సూపర్ అండి. అది యాడ్ సూపర్. కొన్ని రుచులు నోటితోనే కాదు జీవితంతో కూడా కలిసిపోతాయి అని నేను వాళ్ళకి ట్యాగ్ లైన్ ఇచ్చానండి, గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాళ్ళకి. అందుకేనండి మిమ్మల్ని ట్యాగ్ లైన్ కింగ్ అన్నారు. ట్యాగ్ లైన్ కింగ్ అన్నారు. కరెక్ట్ కరెక్ట్ చెప్పారు. ఎక్కడుంటారు ఆస్ట్రేలియాలో మీరు? మేము సిడ్నీలో ఉంటామండి. ఎలా ఉందండి ఆస్ట్రేలియాలో, సిడ్నీలో మీ పరిస్థితి? ఇక్కడ కేసెస్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయండి. 5,500 వరకు వచ్చాయి. కానీ ఏంటంటే ఇక్కడ డెత్ రేట్ చాలా తక్కువ ఉందండి, 28-30 వరకు ఉంది అనమాట. అంతవరకు సంతోషం. కానీ భయం ఏంటంటే మాకు ఇప్పుడు వచ్చే రోజులలో వింటర్ స్టార్ట్ అవుతుంది, అదే కొద్దిగా వింటర్ లో ఎలా ఉంటుందో ప్రభావం. వైరస్ కి కాస్త ప్రొటెక్షన్ ఎక్కువ, బాగా ఎదుగుదలకి అవకాశం ఉంటుంది కదా. అవునవును. ఎందుకంటే మామూలుగా మాకు రెగ్యులర్ వింటర్ లోనే ఫ్లూ అనేది ఉంటుంటది అనమాట ఇక్కడ చాలా మామూలుగా కూడా. అదే సో ఈ వింటర్ ఎలా ఉంటుందో అదే భయం అవుతుంది అనమాట అందరికి. ఏం భయం అక్కర్లేదు. మన మన ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం, మన జాగ్రత్తల్లో మనం ఉండటం. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత అందరికి ఏం చెప్తున్నారు, మాటి మాటికి చేతులు కడుక్కోండి, మాటి మాటికి కాళ్ళు కడుక్కోండి, మాటి మాటికి ముఖం కడుక్కోండి, వేడి నీళ్లతో గోరువెచ్చ నీళ్ళలో ఉప్పు వేసుకొని గార్గుల్ చేయండి. ఇది కదండి వీళ్ళు చెప్పడం మనకి. అవునండి అవును. ఇవన్నీ మన పాతకాలం. ఇందాక మీరు అంటే చిన్నప్పుడు ఎప్పుడో పద్యాలు విన్నానని, మనకి పాత రోజుల్లో ఇవన్నీ మన పూర్వీకులు ఎన్నోసార్లు చేసేవాళ్ళు ప్రతిరోజు. అవును. బయటికి ఇళ్ళు వస్తే ముందు చెప్పులు ఇడిచి కాని, చెప్పులు లేకుండా నడిచినటువంటి వాళ్ళు కానీ, ఇంటి ముంగిట ఒక గాబు అని ఉండేది. మీకు ఐడియా ఉందో లేదో, ఒక పాత్రలో, పెద్ద పాత్రలో, గంగాళంలో కానీ తొట్టి ఉండేది. దాని నిండా నీళ్లు ఉండేయండి, దాని మీద మూత పెట్టి ఉండేవాళ్ళు, చెక్కో ఇంకోటో పళ్ళెమో ఏదో ఒకటి. అక్కడ ఒక చెంబు ఉండేది, దాంతో శుభ్రంగా మోకాళ్ళ వరకు, మోచేతుల వరకు కడుక్కొని అప్పుడు లోపలికి వచ్చేవాళ్ళం మనం. ఎగ్జాక్ట్లీ అండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. తర్వాత ఇంటి ముందు శుభ్రంగా పేడతో అలికేవాళ్ళు, గడపకి ఏమైనా పసుపు పూసేవాళ్ళు. వీటి వల్ల ఎటువంటి బ్యాక్టీరియా ఉండేది కాదు అప్పట్లో. ఇంత మెడికల్ సైన్స్ కానీ, ఇన్ని సదుపాయాలు కానీ, ఇన్ని సౌకర్యాలు కానీ లేవు కదండి. అవునవును. బోనాలు, బోనాలు ఫెస్టివల్ కూడా ఈ పసుపు కానీ వేపాకు కానీ చాలా యూజ్ చేస్తారు. అది ఇవాళ రోజున మన పసుపుకి, పసుపు అనే దానికి పేటెంట్ అని చెప్పి అమెరికా దేశం తీసుకోవడం అనేది మనం మనం ఎంత అధ్వాన్న స్థితిలో ఉంటామనే దానికి ఒక ఉదాహరణ అండి. ముఖ్యమంతా పసుపు, ముఖమంతా ఛాయ అని చెప్పి ఏనాడో మనకు చెప్పారు. పసుపు లేనిదే మనం ఏం చేసేవాళ్ళు కాదు. పేరెంటానికి వెళ్తే ఆ కాళ్ళకి పసుపు రాసేవాళ్ళు. మీకు గుర్తొస్తుందో లేదో? ఎగ్జాక్ట్లీ. అవునవును. తర్వాత కుమ్మానికి పసుపు రాసేవాళ్ళు, తర్వాత పసుపు అనేక విషయాల్లో వాడేవాళ్ళు. అవునవును. మహిళలు ముఖానికి పసుపు పూసుకునేవాళ్ళు శుక్రవారం శుక్రవారం. ఇలా పసుపు ఎన్నో రకాలుగా మనకి వాడుకునేవాళ్ళు.
మనం వంటలు కూడా వితౌట్ పసుపు ఏ వంట కూడా మనం చేయం, చాలా తక్కువ చేస్తాం అనమాట పసుపు లేని వంట. కాదండి అది యాంటీసెప్టిక్, చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ యాంటీసెప్టిక్ అన్నమాట. ఈ శానిటైజర్స్ ఇవన్నీ మనం ఇప్పుడు లేటెస్ట్ గా ఏదేదో మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక రవ్వ పసుపు తీసుకొని ఒక రవ్వ వేప ఆకులు లాంటివి తీసుకొని చేసుకుంటే దాన్ని మించినటువంటి క్రిమి సంహారకం లేదండి ప్రపంచంలో. మన సబ్జెక్ట్ వేరు, కానీ మీరు ఇవాళ ఇంత ఉత్సాహంగా మాట్లాడేటప్పుడు చిన్న అందుకే నేను కూడా ఆగాను మీకంటే ముందు. పద్యాన్ని ఒకసారి వినిపించండి. ఓకే అలాగే అలాగే. తెలుగు భాష మనది తీయని తేనెల, తెలుగు భాష మనది తీయని తేనెల ఓటలిచ్చునట్టి మేటి మూట, తెలుగు భాష మనది తీయని తేనెల ఓటలిచ్చునట్టి మేటి మూట, ఇంత తీపి కలదే ఎందెందు వెదికినా ఆలపాటి మాట అవని బాట. తెలుగు భాష మన తెలుగు భాష తీయనిది అని చెప్పడం కాదండి శ్రీదేవి గారి ఇక్కడ నా అభిమతం. తీయని తేనెల ఓటలు, ఓటంటే మీకు ఐడియా ఉందా? అలా ఊరుతూ ఉంటుంది. ఊట బావులు అని విన్నారు కదండి, ఊట దానిలో నీళ్ళు అలా ఊరుతూ ఉంటాయి. దానికి ఎవరు ప్రత్యేకంగా కష్టపడక్కర్లా, అక్కడికి ఎవరు నీళ్లు సరఫరా చేసి ఏ కాలువ నుంచో నది నుంచో సరఫరా చేయక్కర్లేదండి, అలా ఊట వస్తూ ఉంటుంది. అటువంటి ఇక్కడ ఇక్కడ ఓట ఏమిటి, తేనెల ఓటలు, నీళ్లు కాదు ఇక్కడ. తీయని తేనెల ఓటలిచ్చునట్టి మేటి మూట మన తెలుగు భాష. ఓకే ఓకే అండి. తెలుగు భాష మనది తీయని తేనెల ఓటలిచ్చునట్టి మేటి మూట, కాబట్టి ఇంత తీపి కలదే ఎందెందు వెతికినా, ఎటు చూసినా ఏమన్నా ఎక్కడ వెతికినా ఇంత తీపి ఎక్కడైనా లభిస్తుందా? అంత తీపి ఉన్నది మన తెలుగు భాషలో అని చెప్పడమే ఆలపాటి మాట అవని బాట. ఎక్సలెంట్ అండి. మరి మిగతా ఆత్మీయులతో ఒకసారి పలకరిద్దామండి. తప్పక. థ్యాంక్ యూ అండి శ్రీదేవి గారు, నేను ఉంటానండి. థ్యాంక్ యూ అండి శ్రీ ఆలపాటి గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ. బాయ్. కాకా గారు వారు మ్యూట్ లో. నమస్కారం అండి ఆలపాటి. నమస్కారం అండి ఆలపాటి గారు. దీని గారు నమస్కారం అండి. యా మీరు అంటే టా పదాన్ని అంత అద్భుతంగా వాడుకొని మీ ఆల పార్టీలో ఉన్నటువంటి టాని టా 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 అనుకుంటే ఒక పద్యాన్ని అద్భుతంగా చెప్పారు. అదే ఇందాక చెప్పినట్టుగా మనకి ఛందస్సుతో పాటు ఆ ప్రాస ఉంటే ఇంకాస్త బాగుంటుంది కదండి. యా ఏదైనా ప్రాస లేని బాగుండదు అండి, ఎందుకంటే చూసా మళ్ళీ వేసా, వేసిన దాన్నే కోసా, కోసిన దాంట్లోనే తీసా, తీసిందే మళ్ళీ నోట్లో వేసా అన్నారనుకోండి, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒకటేసారి మనం ఎన్ని విధాలుగా వాడినా గానీ శుచిగా శుభ్రంగా ఉంటుంది అని నా అభిప్రాయం. చాలా కరెక్ట్ చెప్పారు, ముచ్చటగా చెప్పారు. అర్థమైన నులివెచ్చదనాన్ని ముచ్చటగా చెప్పినటువంటి స్వచ్ఛమైన సీను కాక. స్వచ్ఛతను ముచ్చటగా స్వచ్ఛతని ముచ్చటగా ముద్దుగా మురిపంగా సమ్మేళనంతో ఎరుగని విధంగా సమర్పించిన ఆలపాటి గారికి నమస్కారం. చాలా చాలా సంతోషం. శ్రీని కాక కూడా కవి అయిపోయారు. మన ఈ కార్యక్రమంలో నేను రాసిన పద్యాలు వివరించడం, శ్రోతలకు వినిపించడం కాకుండా శ్రోతల చేత ఇప్పటికిప్పుడు పద్యాలు రాయిస్తున్నాం మనం. ఇది అదే కదా ఎన్ఆర్ఐ బ్యాంక్ యాజమాన్యానికి మీరు అభినందనలు చెప్పండి, వాళ్ళు వాళ్ళకి సంతోషం కలిగించే విధమైన ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆలపాటి గారు నేను ఒకటే చెప్తానండి, నాకు ఇన్నోవేటివ్ గా ఏదైనా చేయాలంటే చాలా ఇష్టం అండి. ఏదైనా అందరూ చేస్తున్నట్టుగా చేస్తే నాకు ఎందుకో పాచిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. అవును, మనం ఏదైనా కొత్తగా వండి పెడితేనే మనుషులకు కొత్త రుచి తెలుస్తుందని నా అభిప్రాయం. ఖచ్చితంగా ఖచ్చితంగా. అది వండడంలో ఒకసారి మనం సక్సెస్ అవుతాం, ఒకసారి ఫెయిల్ అవుతాం, కానీ ఫెయిల్ అయ్యన్నంత మాత్రాన వండి పెట్టడం మాత్రం మర్చిపోద్దని నేను అంటాను. చాలా కరెక్ట్ మాట చెప్పారు, చాలా కరెక్ట్ చెప్పారు. వండి ఒక వంటకం పాడైపోతే మహా అయితే అది కుక్కర్ తీసేసి మళ్ళీ అది కడిగేసుకొని మళ్ళీ రెండోసారి వండుకోవాలి తప్ప, ఇక దాని జోలికి వెళ్లకుండా తప్పు.
యా మీలాంటి వారు ఇంత అద్భుతంగా మాకు చెప్తుంటే అప్పటి నుంచి వింటున్నానండి. మీ ప్రాసలు ఇంకా ఇంకా వినాలని కోరుకుంటున్నానండి. తప్పకుండా తప్పకుండా. ధన్యవాదాలండి ఆలపాటి గారు, ధన్యవాదాలండి శ్రీదేవి గారు. మీరు ఇందాక అన్నదానికి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను నేను శీను కాక గారు. చెప్పండి. ఇప్పుడు అందరూ చేసినట్టు కాకుండా డిఫరెంట్ అని మీరు అన్నారు చూసారా? అవునండి. హిందీలో ఒక మంచి పద్యం ఉందండి, లీక్ లీక్ గాడీ కపూత్ లీక్ చోడ్ తీనోంచలే షాయర్ సింహ సపూత్ అంటాడు. అంటే ఒక గాడిని పట్టుకొని అదే గాడిలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు, ఆ గాడిలో కాకుండా తాము నడుస్తూ తమ నడకతో కొత్త గాడిని సృష్టించేవాళ్ళు, కొత్త వరవడిని సృష్టించేవాళ్ళు, కొత్త టేస్ట్ ను సృష్టించేవాళ్ళు, రియల్ స్పెషల్ పీపుల్ వాళ్ళు ఎవరంటే, ఒకటి కవి షాయర్, రెండోది సింహం, రెండోది సింహం. సింహం కూడా అన్ని అన్ని అందరి బాటలు ఎళ్ళదండి, తన బాటను తనే వేసుకుంటుంది సింహం. అవునండి. అలాగా మీరు అన్నదానికి అది గుర్తొచ్చి మళ్ళీ చెప్పాను నేను అంతే. మీరు అన్న మాటని చివరిగా నేను ఒక్క మాట, అమితాబ్ బచ్చన్ గారు అన్న మాట, హమ్ లైన్ మే ఖడే రహనే వాళ్ళు మే నహీ, హమ్ జహాన్ సే హమ్ జహాన్ లైన్ హమ్ జహాన్ ఖడే వహీ సే శురూ హోతా హై డైలాగ్, అమితాబ్ బచ్చన్ గారి డైలాగ్ అంతే అంతే. ఆ డైలాగ్ ని నేను అద్భుతంగా ఫాలో అయ్యేవాడిని అండి, నాకు అటువంటిది అంటే నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి ఆలపాటి గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. బాయ్ బాయ్. ఓకే, ఇంకొక పద్యం చెప్పిన తర్వాత ఇంకో శ్రోతతో మాట్లాడదామండి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మన పెద్దలు, అది ఎలాగో కదరా. గౌరవ్ గారు మ్యూట్ లో ఉండండి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది పెద్దవారు అని మీరు అన్నారు, అది ఎవరో కాదు, విజయనగర సామ్రాజ్య మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు గారు. ఆయన మాతృభాష తెలుగు కాదండి. శ్రీకృష్ణ దేవరాయలు తెలుగును అద్భుతంగా పోషించినటువంటి మహారాజు చక్రవర్తి అని అందరికి తెలుసు, గాని ఆయన మాతృభాష తెలుగు కాదనే విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. వారి మాతృభాష తుళు. కర్ణాటకలో కన్నడ భాషతో పాటు తుళు, కొంకణి భాషలు కూడా ఉంటాయి. ఆ తుళు భాష మాతృభాషగా కలిగినటువంటి వారు శ్రీకృష్ణ దేవరాయలు గారు. ఆ శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు అంటే చెవి కోసుకోవటం అంటామే మనం, అంత ఇష్టపడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి అన్నాడండి. దాన్ని తీసుకొని మీరు ఇప్పుడు అడిగిన దాని విధంగా నేను రాసిన పద్యం, దేశ భాషలందు తెలుగు లెస్సే అని, దేశ భాషలందు తెలుగు లెస్సే అని చాటి చెప్పినాడు మేటి నృపుడు. నృపుడు అంటే రాజు అండి. మేటి నృపుడు అంటే గొప్ప రాజు. ఆ రోజు ఆయన చాటి చెప్పాడు. ఆయన అష్ట దిగ్గజాలను పెట్టుకొని అనేక మంది గొప్ప గొప్ప సాహిత్య పండితుల్ని, కవులని, రసజ్ఞుల్ని ఆయన పోషించి, వారిని ప్రోత్సాహపరిచి, వారిని ఆదరించి, అభిమానించి, ఆరాధించి, అసలు భువన విజయం అనేటువంటి విధంలో ఆయన తెలుగుకి అంత పాటు పడ్డాడండి. ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు. తెలుగు భాషలందు తెలుగు లెస్, దేశ భాషలందు తెలుగు లెస్సే అని చాటి చెప్పినాడు మేటి నృపుడు. అట్టి గొప్ప మాట మట్టిలో పడనేలా, ఇలా నేను ఈ వాక్యం రాయడానికి కొంత కారణం, కొంత బాధ ఉంది శ్రీదేవి గారు. ఇవాళ రోజున మన మాతృభాష అయినటువంటి మన తీయని తెలుగు, తీయని తేనెల ఊటల మేటి మూట అయినటువంటి మన తెలుగు పట్ల చాలా మందిలో కాస్తంత నిర్లక్ష్యం చోటు చేసుకుంటుంది. ఆ ఏముందిలే ఏముందిలే తెలుగునే మర్చిపోయేటువంటి స్థితికి వచ్చి, వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడడం, వచ్చిరాని హిందీలో మాట్లాడడం, తెలుగుకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యం ఇవ్వకపోవటం జరిగిపోతుంది. కాబట్టి ఈ మూడో లైన్ నేను రాయాల్సి వచ్చింది. దేశ భాషలందు తెలుగు లెస్సే అని చాటి చెప్పినాడు మేటి నృపుడు, అట్టి గొప్ప మాట మట్టిలో పడనేలా. పడనేలా పడకూడదు కదా, దాన్ని మనం మర్చిపోకూడదు కదా, దాన్ని మనం విడిచిపో పెట్టకూడదు కదా అని ఆలపాటి మాట అవని బాట అని రాశానండి. సూపర్ అండి. మనకి ఇప్పుడున్న ఆత్మీయులు ఒకసారి పలకరించండి. హలో 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 మేడం గారు, నేను వీరేంద్ర.
దిలీప్ గారు చాలాసేపు అయింది. వీరేంద్ర గారు అండ్ లవరాజ్ గారు మీకు కూడా స్వాగతం అండి. కాస్త వెయిట్ చేయండి. దిలీప్ గారు మీరు మాట్లాడండి. శ్రీదేవి గారు ముందుగా నమస్తే. శతకకర్త ఆలపాటి గారికి నమస్తే. నమస్కారం అండి. వీరేంద్ర గారు దిలీప్ కుమార్ గారు నన్ను సవరించుకున్నానండి. చాలా బాగుందండి. మీ ట్యాగ్ లైన్స్ అన్ని చాలా బాగున్నాయి. మీ యొక్క బాగుందండి. అల్లపాటి మాట అవని బాట అనే మొత్తం చాలా బాగుంది. మీరు ఎంచుకున్న శైలి చాలా బాగుంది. మీరు చెప్పే ప్రతిపద్య శైలి చాలా బాగుంది. అంటే వాడుక భాషలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పదాల్లో ఎటువంటి కఠినత్వం లేకుండా చాలా సరళమైన భాషలో మీరు చెప్పే పద్యాలు చాలా బాగున్నాయి. చాలా అర్థవంతంగా చాలా ఆహ్లాదకరంగా చాలా బాగున్నాయండి. మీరు చెప్పిన సందర్భంలో అంటే తెలుగు భాష గురించి మీరు చెప్తూ మీరు రాసిన పద్యాల గురించి చెప్పినందుకు నాకు ఒక చిన్న పాట గుర్తుకొచ్చింది. చెప్పండి దిలీప్ గారు. అలుకుతేనేలుకు తెలుగు వెలుగు దిశలా చిలుకు తెలుగు కన్నలేదు మిన్నదే భాషలెన్ని ఉన్న తెలుగు పలుకుతేనేలుకు తెలుగు వెలుగు దిశలా చిలుకు కవి పోతన నవచేతన కవితామయ కడలిలో విశ్వదాభిరామ వేమ వినిపించిన శైలిలో మూవ గోప బాలుని పద మూవల సవ్వడులలో త్యాగరాయ కృతిలో సంయోగ రాగలయలలో తెలుగు పలుకుతేనే లొలుకు తెలుగు వెలుగు దిశలా చిలుకు. థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్ దిలీప్ గారు, చాలా చక్కగా పాడారు. నిజంగా ఆలపాటి గారు అన్నట్టు ఒక్కొక్కరికి అలా బయటికి వస్తుంది పద్యం వింటే. పరవశించి ఎంత చక్కగా పాడారండి, సూపర్ అండి. స్పందన కలగటం ముఖ్యం కదా. సీను కాగతన స్టైల్లో ఒకటి చెప్తే మీరు మీ స్టైల్లో పాట పాడారు. గురుగారు, మన భాష మన తల్లి భాష, మన మాతృభాష, మన మాతృభూమి. మన భాషను ఎప్పుడు మనం గౌరవిస్తాం, మన భాషను ఎప్పుడు మనం ప్రేమిస్తాం. మన తల్లి, మన తండ్రి, మన కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తాము, మన భూమిని, మన భాషను ఎప్పుడు మనం మర్చిపోము, మన భాషను ఎప్పుడు గౌరవిస్తాం, అందరూ కూడా గౌరవించాలనే కోరుకుంటాం. మీరు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడు కరోనా గురించి చెప్పారు కదా, ఇప్పుడు అంటే లాక్డౌన్ జరుగుతున్న ఈ సందర్భంలో ప్రజలు అంటే బయటికి వెళ్ళి ఏదో మన అంటే మనం కోల్పోయిందన్నంతా సాధించేసుకుందాం అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా. ఇలాంటి సందర్భంలో ఇంట్లోనే ఉంటూ మన అంటే దైనందిన జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఆలపాటి వారి మాట అవని బాట అన్నట్టుగా ఏదైనా ఒక ఒక లైన్ చెప్తే బాగుంటుంది అని చెప్పి, అంటే లాక్డౌన్ పీరియడ్ లో ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం మీదైనా ఒక లైన్ చెప్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అలాగే మీరు రాసే పద్యాల్లో ఏదైనా చమత్కారంగా రాసిన పద్యం ఏదైనా ఉంటే ఒకటి వినిపిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా. మీరు అన్నదానికి ఒక లైన్ ఇప్పటికిప్పుడు దిలీప్ గారు, మీరు అన్నదానికి ఇప్పటికిప్పుడు చెప్తాను. లాక్డౌన్ కానీ బ్రేక్ డౌన్ కాదు ఇది, ఆలపాటి మాట అవని బాట. సగం పద్యం ఇచ్చేసా మీకు. ధన్యవాదాలండి, ధన్యవాదాలు. వీరేంద్ర గారు ఓకే. లవరాజ్ గారు ఇద్దరు మ్యూట్ లో ఉన్నారండి. నమస్తే, మాట్లాడండి లవరాజ్ గారు. నమస్తే సార్, గురువు గారు, ఆలపాటి గారు నమస్కారం అండి. లవరాజ్ గారికి నమస్కారం. లవరాజ్ గారికి విత్ లవ్ నమస్తే. లవరాజ్ ఫ్రమ్ వైజాగ్ నుంచి వస్తున్నానండి. మీరు లవరాజా, లవరాజా, లవ వెంకట్ రెడ్డి గారు మ్యూట్ లో పెట్టుకోండి. లవరాజ్ అండి. అదే, ఓకే, సంతోషం, చెప్పండి. మేడం గారు ఏంటంటే మాకు బిరుదు ఇచ్చారండి లవరాజ్ అని. అవును, శ్రీదేవి గారు రంజింప చేస్తుంది శ్రీదేవి గారు. అవునండి, ఎందుకంటే శ్రీదేవి గారు మంచి మంచి వాళ్ళని పరిచయం చేస్తున్నారండి. మీలాంటి గొప్ప వాళ్ళు మాకు పరిచయం చేయడం చాలా గ్రేట్ అండి. నాకు ఆనందం అండి. అయితే సార్ ఏంటంటే మనకి వేమన పద్యాలు ఎక్కడికో పోయినాయి. మన ఎర్ర నన్నయ్య, ఎర్ర ప్రగడ, కవిత్రయం అంటారు వారిని. అవునండి, ఎందుకంటే ఈ ఆస్థానం వాళ్ళు ఇందాక చెప్పారు కదా మీరు. అవును, మన శ్రీకృష్ణ దేవరాయలు గారిని తలంచుకుంటే వీళ్ళు ఉంటారండి ఖచ్చితంగా. అష్ట దిగ్గజారు. అవునండి, ఎందుకంటే
వాళ్ళ ఆస్థాన కవులు ఎంత వైభవంగా ఉండేదంటే అంత వైభవంగా ఉండేదండి శ్రీకృష్ణదేవరాయలు. ఇప్పుడు ఇప్పుడు కూడా అలాంటి వైభవమే వచ్చిందండి మన ఎన్ఆర్ఐ రేడియో వేదిక. అలా అనిపిస్తుంది నాకు ఆలపాటి గారి పద్యాలతో ఆస్థాన కవుల్లాగా మీరందరూ వచ్చి మీ చెమక్కులతో ఇది కూడా ఒక చక్కని సభలా నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో ఇక్కడ మన శ్రీదేవి గారిని ఏమన్నా కథానాయిక మొల్ల అనుకోవాలి మనం కదా. షో పూర్తయ్యే లోపల ఆమె కూడా ఒక పద్యం రాస్తుంది గ్యారంటీగా. ఎందుకంటే నాకు నాకు ముఖ్యంగా ఎందుకంటే లవ్ కుమార్ గారు నాకు సంతోషం, శ్రీదేవి గారు మీరు కూడా వినండి, తజ్జమ శ్రోతలు కూడా వింటుంటారు. ఇందాక ఆయన మన మాతృభాషను మనం గౌరవించుకోవాలి, అమ్మా నాన్నలను గౌరవించుకున్నట్లు అని చెప్పి చెప్పారు దిలీప్ గారు. ఇలా ఈ కార్యక్రమంతో నా గొప్పతనం ప్రజలకు తెలియటమే కాకుండా అక్కడక్కడ తెలుగు గురించి, మన మాతృభాష గురించి, తెలుగు వెలుగు గురించి, తెలుగు వైభవం గురించి అక్కడక్కడ మదిలో బీజాలు గనక పడితే నిజంగా ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఎంతో సార్థకమైనట్టు. ఏదో సక్సెస్ మాత్రమే కాదు, అనేక చోట్ల తెలుగుని మనం ప్రసరింప చేయటం, తెలుగుని మనం మళ్ళీ వెలిగింపచేయటం, పునర్వైభవం తీసుకురావటం అనేటువంటిది ఈ కార్యక్రమం ద్వారా. తెలుగు వెలుగు కిరణాలు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా దశ దిశలా వ్యాపించి పూర్తి చేయడం చెప్పాను కదా మొల్లనన్నాను ఊరినేనా. తెలుగు వెలుగు కిరణాలు వినండి, తెలుగు వెలుగు కిరణాలు ఎన్ఆర్ఐ రేడియో ప్రసరణలు అనండి. కిరణాలు ఇప్పటికి కూడా తెలుగు ఇంకా బ్రతుకుందంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టి కొంత గొప్ప అయినా సరే ఇంకా తెలుగు ఉందండి, ఇది ఖచ్చితంగా చెప్తానండి నేను. దాన్ని ఇంకాస్త ఇంకాస్త దీప్యమానంగా వెలిగించడం కోసం మనకు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారండి. అవునండి, ఇది ఒక మంచి వేదిక చేద్దాం. వారం వారం ఇట్లా దేశ విదేశాల్లో ఉండేటువంటి తెలుగు అభిమానులలో మనం ఆ జ్యోతులు వెలిగిద్దాం. ఎందుకంటే ఎన్ఆర్ఐలో మీకు తెలుసో లేదో అనేక మంది ఎన్ఆర్ఐ కుటుంబాలలో మన తెలుగు పద్యాలేమిటి, మన తెలుగు పండగలేంటి, మన తెలుగు ఆచారాలేంటి, తెలుగుదనాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ పిల్లలకు నేర్పుతున్నారండి. తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి కృషి కంటే నిజంగా ఎన్ఆర్ఐ కుటుంబాలలో జరుగుతుంది. నాకు ఎంతో మంది మిత్రులు ఉన్నారు, నా ఉదయవాణిని వాళ్ళు చదువుతూ ఆరాధించే వాళ్ళు నాకు ఉన్నారనమాట. వాళ్ళు నిజంగా తెలుగును ఎంతో ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమను మనం ఇక్కడ ప్రసరింపజేయాలి శ్రీదేవి గారు మన ఈ వేదిక ద్వారా. ఆ సూచనలు ఆ లక్షణాలు ఆల్రెడీ కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు అలపట్టి గారు, తెలివి ఒకరి సొత్తు కాదు కదా, తెలుగు మరువ తగున ఏమంటారండి మీరు? మరవ రాదు, మరువ రాని, మరువ లేని, మరువ రాని, మధురాతి మధురమైన, మనోహరమైన, మనోజ్ఞమైన, అనేక విశిష్టతలతో ఉన్నటువంటి సలక్షణ విలక్షణ సులక్షణమైన భాష మన తెలుగు. Yes. కాబట్టి తెలివి, దాని గురించి నేను ఒక పద్యం రాశాను మీకు ఇప్పుడు వినిపించనా? అందుకేగా అడిగాను. తెలివి మీరినట్టి, తెలివి మీరినట్టి తెలుగోడు ఇప్పుడు, తెలివి మీరినట్టి తెలుగోడు ఇప్పుడు, పరుగులెట్టి నేర్చి భాషలెన్నో, ఐ నో ఇంగ్లీష్, ఐ నో లాటిన్, ఐ నో గ్రీక్, ఐ నో స్పానిష్, ఐ నో ఫ్రెంచ్ అనేటువంటి ఒక పరుగులు తీస్తూ ఎన్నో భాషలు నేర్చినటువంటి వాడు తెలుగు మర్చిపోయే, తెలివి మీరినట్టి తెలుగోడు ఇప్పుడు, పరుగులెట్టి నేర్చి భాషలెన్నో, తెలుగు మర్చిపోయే, తెలుగొచ్చేనే. జాగ్రత్తగా విన్నాడు, తెలుగు తెలుగు అది వాడినది. విఆర్ తెలుగుస్, నేను కొంతమందిని విన్నానండి నేను మాట్లాడేటప్పుడు నాతో, విఆర్ తెలుగుస్, యు ఆర్ ఆల్సో తెలుగు అన్నారు. ఓకే సార్, ఒక్క నిమిషం సార్, మొబైల్ ఆత్మీయులు వచ్చారు. హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో మేడం, నమస్తే మేడం, కర్నూలు నుంచి వీరేష్ మేడం. వీరేష్ గారు స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటి ఆలపాటి గారు ఉన్నారు, మాట్లాడండి సార్. అవును మేడం, ఇందాక నుంచి తెలుగు ఎన్ఆర్ఐ యాప్ లో వింటూ ఉన్నాను సార్. నమస్తే సార్. నమస్తే వీరేష్ గారు, చెప్పండి సార్. చాలా బాగా పద్యాలు చెప్తున్నారు సార్. నేను ఇంటర్మీడియట్ లో మా తెలుగు సార్ గుర్తొచ్చాడు మీ మీ పద్యాలు వింటూ ఉంటే. చాలా అసలు నిజంగా మా సార్ ఎంత పద్యాలు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడు. నేను విన్నర్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీరు పద్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు శ్రీకృష్ణదేవరాయల గురించి.
చాలా బాగుంది సార్. చాలా సంతోషం మీకు నచ్చడం. అవును సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వీరేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. బాయ్ అండి. ఓకే వీరేంద్ర గారు నమస్తే అండి. నేను వీరేంద్ర అండి వైజాగ్ నుంచి. ఓకే మాట్లాడండి ఆలపాటి గారు. నమస్తే నమస్తే అండి ఆలపాటి గారు. నమస్తే అండి వీరేంద్ర గారు. నమస్కారం అండి చెప్పండి. నమస్తే అండి. మీరు సరిపాటి గారు అన్నాను కదా నిఘంటుకి లాస్ట్ టైం. అచ్చా అచ్చా ఓకే 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 ఓకే. లేదు నేను జస్ట్ ఇప్పుడు బయట నుంచి వస్తున్నానండి బండి మీద వింటూ మీ మాట నేను అందుకే మ్యూట్ లో ఉన్నాను. సరదాగా నా మనసులో అనిపించింది మీ అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నది విన్న తర్వాత నా మనసులో ఇప్పుడు ఆసు గారు చిన్న రెండు లైన్లు రాసుకున్నా. అనగా రాగ మతిసే ఇల్లుగా నుండు వినగ వినగ ఆలపాటి మాట ఆటవెలది కాదా ఆధునిక వ్యామని ఆధునిక వ్యామని ఈయనే కదా విని వినిపించి అన్నది శ్రీదేవి. విని వినిపించి అన్నది శ్రీదేవి కాదా. వీరేంద్ర గారు సూపర్. కటిక చీకటిని కంటికి కాటుక రేఖ కాదా ఎన్ఆర్ దీపం వెలుగులో తెలుగు వెలుగే కదా. వావ్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్. నిజంగా ఆలపాటి గారు ఇది ఎన్ఆర్ఐ వేదిక. ఈ వేదికను అందరు కూడా అలరిస్తున్నారు. మీరు నిజంగా రేడియో జాంకీగా ఎన్ఆర్ఐ లో ఎన్నో కార్యక్రమాలు లైవ్ షోలు నిర్వహించి ఉండొచ్చు కానీ శ్రీదేవి గారు ఇవాడు అసలు నిజంగా ఒక ఏదో ఆ ప్రపంచ తెలుగు సభలో అలా ఒక వేడుక లాగా ఒక పండగ లాగా ఉంది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆనందిస్తూ చెప్తున్న మాట ఇది. ఒక్కొక్కళ్ళు ఉప్పొంగి కవిత పొంగి పొంగి పొరలుతుంది ఇక్కడ తెలుగు. సార్ నాకైతే అష్టది నేను ఒకడేమో అని నేను ఇప్పటికిప్పుడు ఉప్పొంగిపోతున్నా. ఆల్రెడీ చెప్పేశారు కదండి మనం ఇప్పుడు అలాగే చెప్పారు కదా. బాగుంది కదండి చాలా చాలా అద్భుతంగా చెప్పారు వీరేంద్ర గారు. అన్నారు కదా మీరు ఆటవెలది అనేది కేవలం ఒక ఛందస్సు యొక్క రూపం మాత్రమే కాదు. ఆటవెలది తేటగీతి సీసం కందం మత్తేపం శార్దూలం ఉత్పలమాల చంపకమాల ఇలా మనం చదువుకున్నటువంటి రోజుల్లో ఉన్నాయి కదా పద్యాలు. అవునండి. ఆట వెలది వెలది అంటే స్త్రీ అండి. అవునండి. ఆట వెలది అంటే చక్కగా ఆడేటువంటి స్త్రీ అంటే మయూరి నాట్య మయూరి అంటామే. అవునండి. అది ఆట వెలది. అందుకే ఆ పద్యాలు చదువుతున్నప్పుడు అంత అసలు దానిలో ఏదో పదాలన్నీ కలిసి నాట్యం చేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. అది ఆట వెలది అంటే. మా తెలుగు మాస్టర్ పార్వతీ టీచర్ గారండి ఆవిడ ఆటవెలది గురించి మీరు చెప్పినట్టే చెప్పారు. ఒక అక్షరం కూడా పొల్లిపోలేదు ఎలా చెప్పారు అలాగే చెప్పారు ఈ క్లాస్ లో. బ్రాహ్మణ్ గారు కూడా ఆటవెలదిలోనే ఆ శతకాన్ని పూర్తి చేశారు కాబట్టి ఆటవెలదికి అంత ఎక్కువ ప్రాముఖ్యత అండి. ఆటవెలదిని నేను మర్చిపోలేను. అవునండి. థ్యాంక్ యూ అండి. ఇంకా ఆత్మీయులు ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్. చక్కని కవిత వేదికను ప్రదర్శించారు. ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారండి ముందుగా వారితో మాట్లాడేద్దాము. హలో ఎవరండి మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. కోటేశ్వరరావు అని కోలార్ నుంచి. కోటేశ్వరరావు గారు స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మాట్లాడండి సార్. గురువు గారికి ముందుగా నమస్కారాలు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి చెప్పండి. కోదాడ కోదాడ అనేది అనేక గొప్ప గొప్ప తెలుగు సాహిత్యంలో గాని తెలుగు కళారూపాల్లో గాని కృషి చేసినటువంటి మహనీయులకి పుట్టిల్లు కోదాడ. ఆ కోదాడ నుంచి మీరు మాట్లాడుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మా గురువు గారు ఉన్నారు చిన్నప్పటి నుంచి చెప్పిన వాళ్ళు కాలేజీ సార్లు వాళ్ళంతా వాళ్ళు మా చిన్నప్పటి సార్లు గాని కాలేజీలో ఉన్న సార్లు గాని ఈ రోజు కూడా పంచకట్టు అదే వైట్ డ్రెస్ తెలుగు ధనానికి ఉట్టి పడుతుంటారు సార్లు. అలా వెళ్తుంటే కంపల్సరీ వాళ్ళ దగ్గరకు పోయి కరచాలనం చేసి వాళ్ళకి నమస్కరించండి మనసు ఊరుకోదు. చాలా బాగుంది సార్లు ఉన్నారు. అది మా కోలాడ ఏరియా మొత్తానికి కూడా ఆ గురువు గారు ఇద్దరు అనమాట. ఇద్దరు గురువు గారు కూడా కాలేజీలో ఉన్నారు చాలా సంవత్సరాలు అంటే స్టార్టింగ్ దాంట్లోనే ఎండింగ్ కూడా ఆ కాలేజీలో ఇచ్చారు వాళ్ళకి. అందువల్ల ఈ ఏరియా మొత్తానికి కూడా తెలుగు నేర్పిన గురువులు వాళ్ళే అనమాట. చాలా సంతోషం.
అది ఇప్పుడు మీరు చదువుతుంటే చిన్నప్పటి చంపకమాల ఇవన్నీ చిన్నప్పుడు చదివిన అన్ని గుర్తొస్తున్నాయి. మాకు గుర్తుంది, మాకు గుర్తున్న ఒకే ఒక పద్యం, ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడవేరు. చెప్పండి పుణ్యలన్ మళ్ళీ చెప్పండి, మొదటి నుంచి చెప్పండి. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడ 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 రుచుల జాడవేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినరవేమ. ఓకే, అదేంటంటే ఈ పద్యం మటుకి ఎవరికైనా అమ్మ పిలుపు ఎంత ఈజీయో ఈ పద్యం అంత ఈజీ చదువుతున్నాను. మీకు ఫోన్స్ వస్తున్నట్టుంది. ఓకే గురుగారు, గారు చక్కని పద్యంతో అల్లరించారు. చాలా సంతోషం రావు గారు. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. వెంకటరెడ్డి గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఒక పద్యం చెప్పించి గురువు గారితో మీతో మాట్లాడిస్తానండి. అలాగండి అలాగండి, ఇది పూర్తి చేద్దాం శ్రీదేవి గారు. పూర్తి చేయండి, ఆ భావం చెప్పాలి కదా. తెలివి మీరినట్టి తెలుగోడు, ఎందుకంటే మనిషి జిజ్ఞాస అనేటువంటి లక్షణంతో తెలియనివి తెలుసుకోవటం నేర్చుకోవటం అనేటువంటి ప్రక్రియతో జీవన వికాస మార్గంలో ముందడుగులు వేస్తూ ఉంటాడు. అది మనిషి లక్షణం, జీవన లక్షణం, జీవ లక్షణం. ఆ తెలివి ఎక్కువైపోయి ఏవేవో భాషలు నేర్చుకుంటున్నాననేటువంటి ఒక భ్రమతో, ఒక భ్రమానందంతో, ఆ భ్రమానందమే బ్రహ్మానందం అని భ్రమిస్తూ తెలుగును పక్కన పెట్టేసి తెలుగుని తెలుగు అనే లెవెల్కి వెళ్ళిపోయాడు అని కాస్త వేదనతో, కాస్త బాధతో మన ఇంత చక్కటి, ఇంత చిక్కటి, ఇంత తీయని, ఇంత మాయని తెలుగు పక్కన పడిపోతుంది, కొంతమంది అలా పాపం తెలుసుకోలేకపోతున్నారు అనే బాధతో రాసినటువంటి పద్యం ఇది. ఒక చిన్న ఆలోచన కలిగిస్తారనేటువంటి ఉద్దేశంతో రాసిన పద్యం ఇది శ్రీదేవి గారు. తెలివి మీరినట్టి తెలుగోడు ఇప్పుడు పరుగులెట్టి నేర్చి భాషలెన్నో, తెలుగు మర్చిపోయే తెలుగొచ్చెనే బళి, ఆలపాటి మాట అవని బాట. ఇది నేను ఇందాక చెప్పదలుచుకుంది. సూపర్ అండి. మరి మనం ఏ పని చేయాలన్నా ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలంటారు, అది మీ బాణిలో వివరించండి. ఏదైనా పని చెయ్యాలంటే అది వ్యక్తిగతంగా గాని, వృత్తిపరంగా గాని, మన కోసం గాని, ఇతరుల కోసం గాని, సమాజం కోసం గాని, దేశం కోసం గాని ఏమి చెయ్యాలన్నా కూడా ముందు మన మీద మనకి ఒక నమ్మకం ఉండాలి. మీరు ఇందాకన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది మనకి ఎక్కడొస్తుంది? మనల్ని మనం గుర్తించుకున్నప్పుడు, మనమేంటో మనకి తెలిసినప్పుడు. అనేక మంది మనమేంటో మనకి తెలియకుండా ఉంటాం. ఎవరో ఎదుటి వాళ్ళు చెప్తే తప్ప మన శక్తి మనకి తెలియకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి రామాయణంలో చిన్న కథ చెప్పాలి ఈ సందర్భంగా నేను చెప్పనా. హనుమంతుడి శక్తి కదండి. ఆ హనుమంతుడు, ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు, అందరు వస్తారు. అక్కడ లంకలో ఉంది ఎవరు, శ్రీదేవి కదా, సీతాదేవి లంకలో ఉంది కాబట్టి ఆమెను చూసిరా అని చెప్పి చెప్తానికి హనుమంతుడిని పిలిస్తే ఉంగరం ఇచ్చి ఆంజన రాములు వారు చెప్తే నా ఆయన తలకాయ ఇట్లా దించుకొని ఉంటాడు, నాకు ఈత రాదు స్వామి, నేనే దాటగలను ఇంత పెద్ద సముద్రం అంటాడు. అంటే అప్పుడు మనకు తెలుసు, లేవయ్యే లేవయ్యే లేరయ్యే నీ సాటి ఎందందు వెతికిన ఓ ఆంజనేయ అని అందరూ పాడడు. నలుడు, నీరుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు అందరూ కలిసి పాడితే అప్పుడు ఎత్తు అవుతాడు ఆంజనేయ స్వామి. గుర్తుంది కదా, తెలుసు. ఆ గుర్తవటం ఏంటి, ఆయన హైట్ పెరుగుతుందా? ఎవరిదన్నా హైట్ అంగుళం పెరుగుతుందండి హై హీల్స్ వేసుకుంటే తప్ప? అంటే ఆయన అంత శక్తివంతుడు, అలా చెప్తూ ఉంటే ఆయన శక్తి ఆయనకి, అంటే ఆయన మనోబలం పెరిగి, ఆయన మనోబలం పెరిగింది, దాన్నే ఆత్మశక్తి అంటాను నేను. దాని మీద మీరు అడిగినట్టు రాసిన పద్యం ఏంటంటే ఆత్మశక్తి ఒకటే, ఆత్మశక్తి ఒకటే, అన్నింటికన్నను ఫలము గూర్చునట్టి భవ్యధనము. ఆత్మశక్తి, నేను ఇది చెయ్యగలను అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతాడు మనిషి. బాలభారతం సినిమాలో మీకు గుర్తుందో లేదో, నిచ్చెన ఆకాశానికి నిచ్చెన వేసుకొని వెళ్ళిపోతాడు చిన్న పాండవుడు.
ఆకాశానికి నిచ్చెన వేసుకుని అయిపోతాడు వాడు. కొండని పిండి చేస్తాడు మనిషి, ఏదైనా చేస్తాడు. దానికి ముఖ్యం ఆత్మశక్తి. ఆత్మశక్తి ఒకటి అన్నింటి కన్నను ఫలము కూర్చున్నట్టి భవ్య ధనము. ఆత్మశక్తి ఉన్న అందరానిది సున్నా కదా. ఆత్మశక్తి ఉంటే అందరానిది ఏమీ లేదు, ఏదైనా అన్ని మన సొంతం. ఆత్మశక్తి ఉన్న అందరానిది సున్నా, ఆలపాటి మాట అవని బాట. అదే నేనేం చేయగలను, నాకు ఇది సాధ్యం కాదులే, నేను ఇదేం చెయ్యలేనులే అనేటువంటి దిగులు పడుతూ దిగాలు పడుతూ ఉండేటువంటి మనిషి జీవితంలో ఏదీ చేయలేడు. నేను చెయ్యగలను, ఎస్ ఐ విల్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్ అనేటువంటి భావన ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో అదే ఆత్మశక్తి. ఇప్పుడు వినండి పద్యం పూర్తిగా. ఆత్మశక్తి ఒకటి అన్నింటి కన్నను ఫలము కూర్చున్నట్టి భవ్య ధనము. ఆత్మశక్తి ఉన్న అందరానిది సున్న, ఆలపాటి మాట అవని బాట. ఓకేనా? అద్భుతం అండి. మరి ఇప్పుడు మనతో చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు స్వాగతం అండి. థ్యాంక్ యూ, చాలా సేపు వెయిట్ చేశారు. మాట్లాడండి సార్ ఆలపాటి గారితో. నమస్తే శ్రీదేవి గారు. టాగ్లైన్ కింగ్, క్రియేటివ్ రైటర్, అడ్వర్టైజింగ్ స్పెషలిస్ట్, మోటివేషనల్ స్పీకర్, ఇలా ఎన్నో బాధ్యతలు స్వీకరిస్తూ మరెన్నో విషయాలు శ్రీ ఆలపాటి వారికి ఈ పూట నా అభినందనలు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. చాలా చక్కగా చెప్తున్నారు ఆలపాటి వారు. ధన్యవాదాలండి. అలాగే మరి అలాగే అండి, చాలా సంతోషం అండి ఆలపాటి గారు. మరి అలాగే ఎన్ఆర్ఐ ప్రోత్సాహంతో మరి చక్కగా శ్రీదేవి గారు కొత్త కొత్త ఆలోచనలతో ఇంటర్వ్యూలు చేస్తూ సంతోషపరుస్తూ ఇంటర్వ్యూ క్యూన్ గా రాణిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు. మరి ఆలపాటి గారు మాట ఏంటంటే, ఆలపాటి గారు మాట ఏంటంటే చెరుకుకు కనుపు కనుపు తీపన్నారు ఇందాక. అలాగే మరి ఆలపాటి గారి మాట ప్రతి మాట కూడా ముత్యాల మూట అన్నట్టుగా ఉంది. ఏమండి అది కుదరదులే, గణం ప్రకారం మరి ఎక్కువ మక్కువ తక్కువ ఇలాంటి ప్రాసంటే నాకు చాలా ఇష్టం. మరి కథలేంటి, గేయాలు, మాటలు, పాటలు, సీరియల్స్, ఇంకెన్నెన్నో చెప్పారు మన ఆలపాటి గారు. ఇందాక వారు నిర్వర్తించే బాధ్యతలు అవన్నీ కూడా ఆయనకి ఇష్టమని. ప్రతి మాట కూడా అండి ఎంతో ఎక్కడో చల్లగా హాయిగా ఉందండి. పసుపు గురించి చెప్పడం, గడపలకు పసుపు రాయడం, నిజంగా మా ఆలపాటి గారు చెప్పిన అన్ని కూడా పాటిస్తే మనకి ఇలాంటి కరోనాలు అసలు వచ్చిండి కాదని కూడా నేను అనుకుంటున్నానండి. మరి ఓకే అండి, సంతోషం అండి ఆలపాటి గారు. మరి మరి శ్రీదేవి గారు మీరు చక్కని ఇంటర్వ్యూలు ఇలాగే చేస్తూ మరి ఇంకా ఎలాంటి ఉత్సాహంగా ఎన్నెన్నో చేస్తూ మాకు అలాగే వినిపిస్తూ ఉంటూ మమ్మల్ని ఆనందపరుస్తూ విజ్ఞానవంతులు చేస్తారని. మరి ఆలపాటి గారు ప్రతి వారం వారం వస్తానన్నారు, ఆయన అలాగ వస్తారని, ఎన్ఆర్ఐ యాజమాన్యం కూడా ప్రోత్సహిస్తారని హృదయపూర్వకంగా భావిస్తూ మీ ఇరువురికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన శ్రోతలు అందరికి కూడా, టెక్నీషియన్స్ కి, రాజేష్ కి అభినందనలు తెలియపరుస్తూ మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటానండి. చాలా సంతోషం. మీరు మీరు మెచ్చటం కంటే మీకు నచ్చటం నాకు ఆనందంగా ఉందండి, చాలా సంతోషం. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. ఎవరు మాట్లాడుతున్నారండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అమ్మా, ప్రతాప్. సత్యనారాయణ విజయవాడ. సత్యనారాయణ గారు కాస్త వెయిట్ చేయండి, మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, ఒకసారి వారిని హాయ్ చెప్తాను. హలో. హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? స్వాగతం అండి. నా పేరు ప్రసాద్ రావు అండి. స్కైప్ పనిచేయట్లేదు, వాట్సాప్ లో చేశాను రాలేదు, అందుకని ల్యాండ్ లైన్ చేస్తున్నాను, మొబైల్ కాలర్ కింద అయ్యాను. ఓకే అండి, కానీ స్కైప్ లో ఇంతసేపు అందరూ మాట్లాడారండి. ఓకే ఓకే అండి, టైం అయిపోతుంది, మాట్లాడండి సార్. నేను ఆయన్ని ఆయనకి చెప్పాల్సిన పద్యం ఏంటంటే ఎవరిని చేజనించండి, నాకు చాలా ఫేవరెట్ పద్యం. చెప్పండి. ఎవని చేజనించు జగమెవని లోపల నుండు లీనమై, ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణుడెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాణిని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్. హలో, అందాక మీరు ఆత్మ గురించి చెప్పారు కదా, అది దానికి ఇది కరెక్ట్ గా కనెక్ట్ అవుతుందని చెప్పి పద్యం చెప్పాను. ఇప్పుడు నాకు
65 దగ్గరకు వస్తున్నాను అండి. నన్ను ఇలా నిద్రలో ఇలా టచ్ చేస్తే చాలు ఈ పద్యం వచ్చేస్తుందండి. దానికి కారణం ఏమిటో నాకే తెలియట్లేదు. చాలా సంతోషం. అది మీకు పద్యంపై ఉన్న మక్కువ అండి. అదే ఆయన ఆయన చెప్పాలి. అది మీకు మన మన ప్రమేయం లేకుండా కూడా అనేక విషయాలు జరగటం అనేటువంటిది ఒక దైవ లీల. ఆ దైవ ప్రేరణ, ఆ దైవ దైవ శక్తి, దైవ ప్రసాదంతో ఆ పద్యం మీకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. ఎందుకంటే దైవాన్ని గురించినటువంటి పద్యం అది. ఆ పద్యం మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు రావడం నిజంగా మీకు నా అభినందనలు చెప్తున్నాను నేను. రాజమండ్రిలో మధునా పంతులు సత్యాన శాస్త్రి గారి దగ్గర కొద్దిగా శిష్యరీకం చేస్తున్నాడు అంటే ఆ అదృష్టం నాకు వచ్చింది. అందులో ఆయన చెప్పిన పద్యం కనీయం కృష్ణుడు స్వాదునీరము మహాగంభీరమై పద్మ కోకిల నదాస్వాద వినోదమోద మదభృంగద్వంద్వ జంకారములు ఘనకల్లోల లతా వితాన విహరత్ కాదంబ కోలాహాల స్వర విస్పారము మందవాయుజా కణాసారంబు కాసారమున్ అనే పద్యం చదువుకున్నాడు. మహాసాహితీ శ్రష్ట మధునా పంతుల సత్యనారాయణ గారు, వారి దగ్గర మీరు శిష్యరికం చేశారు. మీతో నేను మాట్లాడడం నాకెంతో పరమానందంగా ఉందండి. చాలా సంతోషం. పూర్తి పేరు చెప్పండి సార్. ఆలపాటి. పూర్తి పేరు ఆలపాటి గారు అంతే. ఎందుకంటే ఆలపాటి శ్రీలక్ష్మీనారాయణ నా పూర్తి పేరు కానీ అది ఎవరికి తెలియదండి. అదే నేను అందుకే ఆలపాటి ఉత్తి ఆలపాటి అంటే ఏలపాట గుర్తొస్తుంది నాకు. ఆలపాటి ఆలపాటిని అందరికి పలకరించండి. ఇప్పుడు సమయం అయిపోయింది, వెయిట్ చేస్తున్నారు ఇంకా. వచ్చే వారం తప్పకుండా చేస్తానండి. నా పేరు ప్రసాద్, నేను మియాపూర్ నుంచి చేస్తున్నానండి. అలాగే అలాగే మంచిదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చక్కగా చెప్పారండి ఆలపాటి గారు. ఆకలి రుచి ఎరగదంట, నిద్ర సుఖం ఎరగదంట, ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మీరేమంటారు? నేను మీ మాట కాదనను. ఎందుకంటే మీ మాట మాత్రమే కాకుండా ఎందరిదో ఆ మాట కనుక ఆ మాటను నేను కాదనను. ఆ మాటని నా మాటగా కూడా భావిస్తూ ఇప్పుడు పద్యం చెప్తాను, వినండి. చెప్పండి, ఆలస్యం ఎందుకు? కుషను పాన్పులందు కునుకురా ఒక చోట, కటిక నేలపైన కలలు రావా. కుషను పాన్పులందు కునుకు రాదొక చోట. మనిషికి బోలడంత ఆస్తి, బ్యాంకుల్లో బోలడంత బ్యాలెన్సు, ఖరీదైన వాహనాలు, విశాలమైన పెద్ద భవంతి, నౌకర్లు, చాకర్లు, సౌకర్యాలు, సదుపాయాలు, సౌలభ్యాలు ఎన్నో ఉంటాయి. ఉన్న ఆ మనిషి రాత్రిపూట పడుకునేటప్పుడు ఎంతసేపు అటు ఇటు దొర్లినా పొర్లినా నిద్ర పట్టనటువంటి స్థితిలో ఉంటుంటారు. ఇది ప్రతి ఒక్కరి గురించి కాదు, కొందరు మనుషుల జీవితం ఇలా ఉంటుంది. వింటున్నారు కదా? వాళ్ళు ఏం చేస్తారు రాత్రిపూట పడుకునేటప్పుడు? ఒక వాల్యూమ్ 2 వంటి ఏ టాబ్లెట్ వేసుకుంటే తప్ప నిద్ర రాలేని స్థితిలో ఉంటారు. ఉషను పాన్పులంతు కొనుకు రాదొక చోట, ఇటువంటి కేటగిరీ. అటువంటి వాళ్ళు ఒక ఖరీదైన వాహనంలో, బ్రహ్మాండమైనటువంటి ఏ ఆడినో బెంజ్ కారో కార్లో వెళ్తూ ఏ రెడ్ సిగ్నల్ పడ్డదోటో ఆగి అలా ఇటో అటో చూసేటప్పటికీ ఒక రోడ్డు పక్కన ఒక ఫుట్పాత్ మీద చెట్టు నీడలో ఒక వ్యక్తి హాయిగా నిద్రపోతున్నాడు. అది చూస్తే ఈ ఖరీదైన వాహనం యజమాని ఒక పెద్ద గొప్ప వెల్దీ పర్సన్, ఆయనకి ఆస్తి. ఇదేంటి, నాకేమన్నా ఇన్ని ఫెసిలిటీస్ ఉండి ఇంత సౌకర్యాలు ఉండి ఇంత వెలిత్ అనేది లేకుండా ఉన్నా కూడా నిద్రపోలేకపోతున్నాను. ఆ పక్కనున్న అతనికి ఈ పూట ఉందో లేదో, సాయంత్రానికి తినటానికి ఉందో లేదో, రేపటికి తినటానికి ఉందో లేదో అనేటువంటి స్థితిలో ఉండాడు. హాయిగా ఆదమరిచి నిద్రపోతున్నాడు అని ఆశ్చర్యపోతాడు. కనుక కుక్షను పాన్పులందు కునుకురాదొక చోట, కటిక నేల పైన కలలు రావా. వాడు హాయిగా నిద్రపోతుంటాడు, వీడు ఆశ్చర్యపోతాడు అన్నమాట. ఎందుకు కారణం ఏంటి? కలతలేని మనసే కమ్మని వరముగా. కలతలేని మనసే కమ్మని వరముగా. ఎంతుంటే ఏం లాభం? పీస్ ఆఫ్ మైండ్ అనేది లేనప్పుడు మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు టెన్షన్, ఎప్పుడు స్ట్రెస్, దానికోసం జిమ్కి వెళ్ళటం, దానికోసం మెడిటేషన్ చేసుకోవటం, ఇలా జీవించేటువంటి జీవితం ఉన్నటువంటి వాళ్ళకి హాయిగా నిద్ర ఎలా పలకరిస్తుంది?
వాడికి ఆ బాధ లేదు, ఏదో ఉన్నంత ఉంది, నాకు ఇంకేం దిగులు లేదు, నాకేం అనవసరమైన ఆశలు లేవు, అత్యాశలు లేవు, దురాశలు లేవు, పేరాశలు లేవు, హాయిగా ఉంటాను అనుకుంటాడు. కాబట్టి అలా కలతలేని మనసే కమ్మని వరముగా ఆలపాటి మాట అవని బాట. ఇది నేను చెప్పదలుచుకున్న పద్యం. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. సత్యనారాయణ గారు మరి లెఫ్ట్ అయ్యారు, మరి ఒకసారి కాల్ చేయండి. మరి ఇంకొకటి అండి, మనం ఎప్పుడో వింటున్న మాటే, ఉప్పు కర్పూరం ఒకేలా ఉన్నా దేని విలువ దానిదేనంట, అలాంటిది ఒకటి చెప్పండి మాస్టరు. మనకి ఉప్పు కర్పూరం అని మీరు అన్నారే, అది రెండు తెల్లగా ఉంటాయి, రెండు స్ఫటికాల్లాగా, క్రిస్టల్స్ లాగా, కల్లుల్లాగా ఉంటాయి, చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటాయి. అయితే ఉప్పు వేరు కర్పూరం వేరు, దేని అవసరం దానికున్నా, దేని విలువ దానికున్నా, దేని ప్రత్యేకత దానిది ఉంటుంది. అలాగే కాక కోకిలములు కనిపించునొకటిగా, కాక కోకిలములు, కాకం అంటే కాకి, కోకిల అంటే మీకు తెలిసిందే కుహు కుహు అని పాడేటువంటి కోయిల, కాక కోకిలములు కనిపించునొకటిగా, రెండు నల్లగానే ఉంటాయి. కాకిల కాకి ఎలా కనిపిస్తుందో మనకి కోకిల కూడా అలాగే కనిపిస్తుంది. కాక కోకిలములు కనిపించునొకటిగా గళము విన్న గాని ఘనత తెలియు. ఇప్పుడు కాకి కావు 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 అని అరుస్తుంటే మనకి ఏంట కాకి గోళ అంటాం మనం, వినుంటారు కదా, ఏంట కాకి గోళ అంటాం మనం. అదే కోయిల ఎక్కడో చెట్టు మీద నుంచి చెట్టు కొమ్మల గుబురు వెనకాల దాక్కుని ఎక్కడో కుహు కుహు అంటుంటే అలాగే ఆదమరిచి ఆస్వాదిస్తూ ఆలకిస్తూ ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. ఎందుకని ఆ కోయిల స్వరం అటువంటిది, ఆ కోయిల స్వరంలో ఉండే మాధుర్యం అటువంటిది, ఆ కోయిల స్వరంలో ఉండే మాధుర్యంలో ఉండేటువంటి మత్తెక్కించే గుణం అటువంటిది, మనల్ని ఎక్కడికో ఏదో వేరే లోకాలకు తీసుకెళ్తుంది. అటువంటి కోకిల, ఇందాక గోలగా కాకి గోల అనిపించే కాకి, చూడ్డానికి రెండూ ఒకటిగానే ఉంటాయి, కానీ వాటి గళము, వాటి స్వరం మనం విన్నప్పుడు ఏదేమిటనేది మనకు అర్థమవుతుంది. అదే నేను చెప్పదలుచుకున్నది. కాక కోకిలములు కనిపించునొకటిగా గళము విన్నగాని ఘనత తెలియు, వలువలు ఒక్కటైనా విలువలు ఒకటవునా. ఇప్పుడు కొంతమంది ఉంటారు సూటు బూటు బ్రహ్మాండం వేసుకొని ఖరీదైనటువంటి డ్రెస్ వేసుకుని ఉంటారు, చేతికి ఇచ్చి మైకిచ్చి మాట్లాడమంటే బెబ్బె 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 అంటారు. అదే సింపుల్ డ్రెస్లో ఉండేటువంటి ఇంకో వ్యక్తి, మామూలుగా ఉండేటువంటి వ్యక్తి మైకు చేతికిస్తే ఒక ప్రవాహమానంగా మాట్లాడి అందరినీ అలరిస్తాడు. అంటే వలువలు ఒక్కటైతే, వలువలంటే డ్రెస్సు కదా, డ్రెస్సులు ఒకేలాగున్నా, చూడ్డానికి ఒకేలాగున్నా, విలువలు ఒకటవునా, ఒకటి అవవు కదా అనేది నా భావం. ఆలపాటి మాట అవని మాట ఇప్పుడు పూర్తిగా అద్భుతం అండి. కాక కోకిలములు కనిపించునొకటిగా గళము విన్నగాని ఘనత తెలియు, వలువలొక్కటైనా విలువలు ఒకటవునా, ఆలపాటి మాట అవని బాట. ఇది సూపర్ అండి, చాలా 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 చక్కగా చెప్పారు. సైన్ అప్ చెప్పేస్తాను, టైం అయిపోయింది. ఓకే సత్యనారాయణ గారు, మీరు ఒక్కరే మిస్ అయ్యారు. ఇప్పుడు వరకు మనము పద్యాలు ఆలపాటి మాట అవని బాట అనే ఒక కార్యక్రమంలో చాలా పద్యాలు విన్నారు. శ్రోతలు కూడా వాళ్ళదైన స్టైల్లో పద్యాలు పాటలు పాడారండి. మళ్ళీ వారం మళ్ళీ కలుసుకుందామండి ఇదే కార్యక్రమం ఆలపాటి మాట అవని బాట. అందులో మీరు కూడా పద్యాలు చెప్పొచ్చు, పాటలు పాడొచ్చు, మీలో ఉన్న నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించవచ్చు. ఇదొక వేదిక లాగా, తెలుగు భాష కోసం చేస్తున్న కృషి లాగా మీరు కూడా పాలు పంచుకోవచ్చు అండి. మరొకసారి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఆలపాటి గారు చాలా చాలా ధన్యవాదాలండి, మీ అమూల్యమైన సమయాన్ని అమృతమైన పద్యాలతో అద్భుతంగా సెలవిచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీదేవి గారు, ఎన్ఆర్ఐ రేడియో తలపెట్టినటువంటి ప్రతిపాదించినటువంటి ఈ కార్యక్రమం వెరీ ఫస్ట్ ఎపిసోడ్ లో అసలు ఓంకారంలోనే శ్రీకారంలోనే ఇంత ఒక పండగలాగా ఒక వేడుకలాగా తెలుగు కోసం కృషి చేసేటువంటి ఒక చక్కటి కార్యక్రమంలాగా అవుతుందని
నాకెందుకో మనసులో అనిపించింది, యద్భావం తద్భవతి అంటారే ఆ విధంగా ఇది ఒక చక్కటి ప్రారంభం, శుభ ప్రారంభం జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఎన్ఆర్ఐ రేడియో అండ్ శ్రోతలందరూ కూడా ఎంతో స్పందించారు. మనం ముందు ముందు ఇంకా చాలా ముచ్చటైనటువంటి అడుగులు వేద్దాం. తప్పకుండా అండి. ఓకే అండి, సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను. ఓకే. ఓకే, విని వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి. బాయ్ బాయ్, టేక్ కేర్.